జితేంద్ర సింగ్ అనేటువంటి ఒక మంత్రి గారి దగ్గర అంటే ఆయన డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కింద వస్తారు ఆయన పరిధిలో ఉంటుంది ఆయన స్వయంగా నేనే కలిసి ఈ యొక్క సిపిఎస్ విధానం రద్దు చేయాలి అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అన్నటువంటిది వారి ప్రయోజనాలకు భంగం కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది దానికి సమాధానంగా మంత్రి గారు ఏం చెప్పారన్నంటే సిపిఎస్ విధానాన్ని అమలు చేయాలా లేదా అన్నటువంటిది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే దాన్ని రద్దు చేయవచ్చు దాంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాము ఏదండి ఆయన రాసుకో రాసుకోమన్న ఆయన కనపడ్డే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమైపోయాడు